తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మొదటిసారి కోత లేకుండా గుండె కవాటం మార్పిడి చికిత్స చేశారు కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి వైద్యులు. ఆయాసం ఛాతీ నొప్పి లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 82 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా బైపాస్ సర్జరీ చేశారు. ఆయన వయస్సు దృష్ట్యా అత్యాధునిక పద్ధతి ద్వారా గుండె కవాటం మార్పిడి చికిత్స పూర్తి చేసి 48 గంటల్లో డిశ్చార్జ్ చేసినట్లుగా తెలిపారు. ఇప్పటివరకు మెట్రో నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ పద్ధతి ఉభయ గోదావరి జిల్లాలోని కిమ్స్ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించినట్లుగా चीफ कार्डियोलॉजिस्ट एसएस रामराजु తెలిపారు. కిమ్స్ లో ట్రాన్స్ అయాటిక్ వాల్ రిప్లేస్మెంట్ అనే ఒక అధునాతన సర్జరీ యాంజిప్లా వాల్ రిప్లేస్మెంట్ ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండా ఎండోస్కోపిక్ పద్ధతిలో కాళ్ళ రక్తనాళం ద్వారా వెళ్లి చేయడం జరిగింది. ఇది చాలా రేర్ అండ్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్. ప్రపంచ మొత్తంలో చాలా చాలా తక్కువగా అవుతున్నాయి. మన గోదావరి జిల్లాలో ఇదే మొట్టమొదటి కేసు. ఈ కేసుకి ఒక 83 ఏళ్ల పర్సన్కి అయాటిక్ స్టెనోసిస్ అనే సివియర్ అయాటిక్ స్టెనోసిస్ నుండి బాగా సివియర్గా కష్టపడుతున్న ఆయనకి వాళ్ళ పిల్లల సహకారంతో ఈ సర్జరీ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది.